విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మల్లివీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో మరో 7 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. విశాఖ జిల్లా అనకాపల్లి నుండి గొర్రెలను తోలుకొని వస్తుండగా దుక్క గౌరీ నాయుడు తొనంగి గోవిందునకు చెందిన 24 గొర్రెలను కొత్త వలస నుండి అరకు వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నైట్ 1:30 ఆ టైంలో వీళ్ళు ఈ గొర్రెల కాపర్లు ఏంటంటే ఈ అనకాపల్లి నుంచి మన కిత్తనపేట ఎల్కోట్ లిమిట్స్ అని వాళ్ళు గొర్రెల మంద ఒకటి తోలుకుంటూ వస్తున్నారు నైట్ టైం. ఈ మన మల్లివీడు జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక అన్నోన్ వెహికల్ కార్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, ఈ హెవీ స్పీడ్తో వచ్చి ఈ గొర్రెల మందలోకి దూసుకుపోయింది. వెంటనే వాళ్ళు కూడా ఆపడానికి ట్రై చేశారు, కానీ అది కొద్దిగా పెద్ద వెహికల్ అవడం వల్ల ఆపలేకపోయారు. ఆ యాక్సిడెంట్లో 24 గొర్రెలు చనిపోయాయి, అలాగే 7 గొర్రెల వరకు ఇంజూర్ అయ్యాయండి. గొర్రెల కాపరికైతే ఎటువంటి ఎవరికి ఏమి ఇంజూరీస్ కానీ ఏమీ జరగలేదు. దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఏదైతే అన్నోన్ వెహికల్ ఉందో దాన్ని డిటెక్ట్ చేయడం కోసం కూడా ఆల్రెడీ ఏరియాలో ఉన్నటువంటి సీసీ క్యామెరాస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, వెరిఫై చేస్తామండి. రాత్రి 1:35 మేము కొత్త వలస నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1:35 అయ్యిందండి. ఇక్కడ కారు గుర్తు తెలియని కారు ఇలాగ మొత్తం 24 గొర్రెలు చనిపోయినాయండి, గుద్దీసింది. తర్వాత ఒక 8 గొర్రెలు 10 గొర్రెలు ఉంటాయి, 7 గొర్రెలు ఇంకా ఊపిరితో ఉన్నాయి, దెబ్బలు తగిలి ఉన్నాయి.